హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కర్పూరాన్ని మనం కేవలం పూజ గదిలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం కదండి. మీరు ఈ వీడియో చూసినట్టయితే కర్పూరాన్ని వంటగదిలో కూడా మనం ఇన్ని రకాలుగా వాడుకోవచ్చా, ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అదేంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్లో చక్కెర డబ్బాల్లో కానీ లేదా ఏదైనా స్వీట్ బెల్లం డబ్బాలో కానీ ఇలా చీమలు పడుతూ పురుగులు పడుతూ ఖరాబ్ అవుతూ ఉంటాయి కదండి, ఈ విధంగా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఒక టిప్ ఉందండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక కర్పూరాన్ని ఈ విధంగా పొడి చేసుకోవాలండి. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో ముంచి ఈ చక్కెర డబ్బా చుట్టూ మొత్తం తుడవాలండి. ఈ విధంగా తుడవడం వల్ల చీమలు అనేవి ఈ డబ్బా చుట్టూ దరిదాపులోకి కూడా రావండి, ఎందుకంటే చీమలకి కర్పూరం స్మెల్ అనేది పడదండి. ఈ విధంగా చేశారంటే చక్కెర అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే మరొక టిప్ వచ్చేసి, సింక్లో మనం ఎంత కడిగినా కానీ ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుందండి, ఆ విధంగా స్మెల్ రాకుండా ఉండడానికి ఈ కర్పూరం కలిపిన వాటర్ని ఈ విధంగా రాత్రి పడుకునే ముందు మొత్తం చల్లడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మరొక టిప్ వచ్చేసి, ఈ విధంగా ఒక బౌల్లో చిన్న కర్పూరాన్ని పొడిలాగా చేసి అలాగే ఒక అగరబత్తిని కూడా ఈ విధంగా పొడిలాగా చేసుకొని ఇందులో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇంట్లో బల్లులు ఉన్న చోట కానీ లేదా బొద్దింకలు వస్తున్న చోట ఈ విధంగా ఈ నీళ్ళని చల్లడం వల్ల బల్లులు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి. ఈ విధంగా చల్లకుండా కానీ లేదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో తడిపి ఆ కాటన్ క్లాత్ని ఆ ప్లేస్లో పెట్టడం వల్ల దాని దాకి రావండి. అలాగే మరొకటి వచ్చేసి, ఇంట్లో పసుపు డబ్బా కుంకుమ వాడుతూ ఉంటాం కదండి, అవి కొన్ని రోజులు అలానే ఉంటే అవి పాడవుతూ ఉండడం కానీ లేదా పురుగులు పట్టడం కానీ జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా జరగకుండా ఉండడానికి కర్పూరాన్ని వాటిలో ఒక్కొక్కటి వేయడం వల్ల పురుగులు అనేవి పట్టకుండా ఉంటాయండి. ఎక్కువ రోజులు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా కానీ పాడవకుండా ఉంటాయండి. అలాగే మరొక టిప్ వచ్చేసి, ఇంట్లో దూప్ స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు దూప్ స్టిక్స్ మనం ఎన్నిసార్లు ఒక్కొక్కసారి అవి కాలనీకి చాలా టైం పడుతూ ఉంటుంది, అగ్గిపుల్లలు అనేటివి 2-3 వేస్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు అలా కాకుండా ఉండడానికి ఈ విధంగా కర్పూరాన్ని దానిపైన పెట్టి వెలిగిస్తే ఈజీగా వెలుగుతుంది. అలాగే మనం ఒత్తులు వేసినప్పుడు కూడా అవి అంటుకోనప్పుడు ఈ విధంగా కర్పూరాన్ని ఈ విధంగా చిన్నగా ఇలా పొడిలాగా చేసుకొని దానికి అంటేయడం వల్ల ఈజీగా అంటుకుంటుందండి. అదేవిధంగా మనం ఇంట్లో సెల్ఫులలో స్మెల్ రావడం కానీ లేదా పేపర్ పాడైనప్పుడు స్మెల్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి, అలా జరగకుండా ఉండడానికి ఇలా సెల్ఫులు అన్నింటిలోనూ ఒక్కొక్క కర్పూరాన్ని వేయడం వల్ల ఇంట్లోకి వచ్చినప్పుడైనా కానీ మనకు మంచి స్మెల్ వస్తుందండి. అలాగే బట్టల సెల్ఫులో కానీ ఈ విధంగా ఒక్కొక్క కర్పూరాన్ని పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటాయి క్లాతులు కూడా. అలాగే బీరువాలు కూడా, అలాగే ప్రతి సెల్ఫ్లోనే మనం ఈ విధంగా పెట్టినప్పుడు ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. మనం ఇంటి కాళ్ళ పగుళ్ళు జరుగుతూ ఉంటాయి కదండి, కాళ్ళ పగుళ్ళు కానీ లేదా చేతులకి ఏదైనా వంట చేసినప్పుడు కాలడం లాంటివి అలాంటివి జరిగినప్పుడు ఈ విధంగా ఒక చిన్న బౌల్లో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని అందులో ఈ కర్పూరాన్ని పొడిలా చేసి కలుపుకొని ఆ ప్లేస్లలో అప్లై చేయడం వల్ల కాళ్ళ పగులు అనేవి పూర్తిగా తగ్గుతాయండి. ఇలా వంట చేసినప్పుడు మన చేతుల మీద పడినప్పుడు లేదా కాలినప్పుడు కానీ లేదా బొబ్బలు రావడం వంటివి జరిగినప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల ఈ బొబ్బలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి.